ఒక లైక్ తో వీడియో అయితే స్టార్ట్ చేసేయండి హై హలో నమస్తే దిస్ ఇస్ సురేషన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేష్ బోగా సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి ఆయిల్ పెయింట్ ఫోటో ఎడిటింగ్ సో ప్రివ్యూ చూశారు కదా ఇది చాలా అంటే చాలా బాగా వచ్చేసింది సో ఇది ఎలా చేసుకోవాలని నేను ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి పిక్సార్ట్ అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్ సో బోత్ అప్లికేషన్ లింక్స్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని త్రూ మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ తీసుకోండి అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు కలిసి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఇది పక్క అందరూ ట్రై చేయండి అండ్ చాలా మంచి ఎడిట్ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లెట్ స్టార్ట్ ద వీడియో సో ముందుగా ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఇస్తాను సో ఈ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేసేయండి సో ఓపెన్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి సో ఇక్కడ చూడండి నేను డైరెక్ట్ పిక్సాట్ అప్లికేషన్ ఓపెన్ ఇస్తున్నాను సో పిక్సాట్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని త్రూ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే దీంట్లో మనకు అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇప్పుడు చూడండి కొంచెం ఇటు స్క్రోల్ చేసేస్తున్నాను లెఫ్ట్ సైడ్కి అంటున్నాను సో లెఫ్ట్ సైడ్ కనగానే ఇక్కడ మనకు యాడ్ ఫోటో అనే ఆప్షన్ చూపిస్తుంది సో యాడ్ ఫోటో అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మన ఇమేజెస్ అయితే చూపిస్తుంది సో ఇక్కడ నేను నా ఇమేజ్ ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్ సో యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఎండ్ పట్టుకొని కొంచెం ఇలా ఇంక్రీజ్ చేయండి సో ఇంక్రీజ్ చేయగానే టోటల్గా ఇలా ఇంక్రీజ్ అయిపోతుంది సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు సో నేనైతే పర్ఫెక్ట్ ఇలా మిడిల్లో ప్లేస్ చేసేస్తున్నాను సో ప్లేస్ చేసేసిన తర్వాత ఇప్పుడే రైట్ క్లిక్ ఇచ్చేసేయద్దు సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వకుండా దీన్ని మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేయాలి సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం పిక్సర్లో కొంచెం ఈజీ అనమాట సో ఇప్పుడు చూడండి కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ ఆప్షన్స్ ఇటు లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేసేస్తే కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇందులో సెలెక్ట్ అండ్ అవుట్లైన్ రెండు ఆప్షన్స్ ఉంటాయి రెండు ఆప్షన్స్ కూడా మనకు చాలా ఈజీ సో ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చూపిస్తాను సో సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా సో పర్సన్ మీద ఒక్కసారి క్లిక్ ఇచ్చేసేస్తే ఆటోమేటిక్గా మొత్తం సెలెక్ట్ అయిపోతుంది బట్ ఇంకొకసారి నేను వేరే ఆప్షన్ కూడా చూపిస్తాను సో బ్యాక్ వెళ్తున్నాను సో బ్యాక్ వెళ్ళిన తర్వాత అవుట్లైన్ ఆప్షన్ చూపిస్తాను ఇప్పుడు సో అవుట్లైన్ ఆప్షన్ ఏం లేదు దీని చుట్టూ ఒక లైన్ డ్రా చేయాలి సో ఇప్పుడు చూడండి నేను డ్రా చేసేస్తున్నాను లైన్ అయితే ఇలాగా సో ఇలా చుట్టూ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేయండి సో చాలా సింపుల్ ఇలా లైన్ డ్రా చేయడం సో ఇలా లైన్ డ్రా చేసినాం కదా ఇప్పుడు పైన ట్యాప్ టు కట్అవుట్ అని ఒక యారో ఉంది కదా ఆ యారో క్లిక్ చేసేయండి సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ అని సెలెక్షన్ అయితే అయిపోతుంది సో ఇంకా కొంచెం ఏమైనా ఉన్నాయో చూసుకోండి సో ఇక్కడ చూడండి కొంచెం వచ్చేసింది సో ఇప్పుడు ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇది ఎరేజ్ చేసుకొని మళ్ళీ రీస్టోర్ ఆప్షన్ ఉంటుంది సో రీస్టోర్ చేసుకోవచ్చు అలాగే ఇంకా కొంచెం ఇక్కడ కూడా స్పెట్స్ దగ్గర ఇది పర్ఫెక్ట్ సెలెక్ట్ అవ్వలేదు సో ఇక్కడ నేను సెలెక్షన్ చేసుకుంటున్నాను అండ్ ఇంకెక్కడెక్కడైతే ప్రాపర్గా సెలెక్ట్ అవ్వలేదో అదంతా సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు మొత్తం ఇక్కడ ఇయర్ దగ్గర రాలేదు ఇయర్ రింగ్ రాలేదు సో ఇప్పుడు చూడండి ప్రాపర్గా సెలెక్షన్ అయితే అయిపోయింది సో ప్రాపర్గా సెలెక్షన్ అయిపోయింది కదా ఇప్పుడు సేవ్ మీద సారీ ప్రివ్యూ మీద ఒకసారి క్లిక్ ఇచ్చేసేయండి సో ఇప్పుడు మనకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడైతే ప్రాపర్గా లేదో సో ఇది కొంచెం ఎరేజ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం అంత పర్ఫెక్ట్ ఏం అవసరం లేదు ఎందుకంటే ఇది కార్టూన్ ఆయిల్ పెయింట్ ఎడిటింగ్ కాబట్టి కొంచెం దాంట్లోనే మిక్స్ అయిపోతుంది సో ఇప్పుడు క్లిక్ ఆన్ సేవ్ సేవ్ క్లిక్ చేసేయగానే ఇలా మనకు పిఎన్జి వచ్చేసేస్తుంది ఇప్పుడు ఇది పక్క ఇది తీసుకెళ్ళి ఇలాగే తీసుకెళ్ళి కింద పెట్టేసేయండి అండ్ పర్ఫెక్ట్ మిడిల్లో ఉండేటట్టు ఉండేటట్టు చూసుకోండి అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఎంత స్పేస్ అయితే ఉందో అది జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసాయండి సో రైట్ క్లిక్ కానీ ఇప్పుడు చూడండి ప్రాపర్గా ఇక్కడ సెట్ అయిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే కి ఇప్పుడు మనము దీనికి ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ ఇవ్వాలి సో ఫస్ట్ ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసేయండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కింద సో ఇందులో స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ చూడండి స్కెచ్ అనే ఆప్షన్ ఉంది సో స్కెచ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్కెచ్ వన్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఇది సెలెక్ట్ చేసుకోండి సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి అన్ని అన్ని ఆప్షన్స్ కావాలంటే మళ్ళీ ఒకసారి దాని మీద క్లిక్ ఇచ్చేసేసి ఇక్కడ బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి సో బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఆర్జంటల్ ఉంది కదా ఇది పర్ఫెక్ట్ జీరో పెట్టేసాయండి సో జీరో పెట్టేసిన తర్వాత ఇక్కడ లైన్ సైజ్ ఉంది కదా ఇది నేను అప్ టు సిక్స్ పర్సెంట్ పెట్టేసేస్తున్నాను ఎందుకంటే ఇది మనకు ఎక్కువ అవసరం లేదు జస్ట్ సిక్స్ పర్సెంట్ ఈజ్ మోర్ ఎన్ అఫ్ సో సిక్స్ పర్సెంట్ ఇలా పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసాయండి సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక అవుట్లైన్ వేసేసినాం బట్ దీన్ని మనం కార్టూన్ ఎఫెక్ట్ చేంజ్ చేయాలి సో ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ చేంజ్ చేయాలి సో మళ్ళీ ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి కొంచెం ఇటు సైడ్ కనేసిస్తే ఆర్టిస్టిక్ అని ఉంటుంది సో ఆర్టిస్టిక్లో ఆయిల్ పెయింటింగ్ అని ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకోండి ఆయిల్ పెయింటింగ్ ఇది మొత్తం ఇలాగ పెట్టేసేయద్దు నేను అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టేసేస్తున్నాను జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో ఒకవేళ మీరు మీరు స్పెట్స్ లేకుండా ఐస్ కనిపిస్తున్నాయి అనుకోండి ఐస్ దగ్గర మాత్రం ఎరేజ్ చేసేయండి ఎందుకంటే ఆయిల్ పెయింట్లో కానీ దేంట్లోనైనా మనకు ఐస్ క్లియర్గా కనిపిస్తేనే అది బాగుంటుంది సో మీరు కంపల్సరీ ఐస్ అనేది ఎరేజ్ చేసుకోండి కంపల్సరీగా ఇంకా కొంచెం నేను ఇంక్రీజ్ చేసేస్తా ట్వంటీ సెవెన్ పర్సెంట్ సో ట్వంటీ సెవెన్ పర్సెంట్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి ఆర్టిస్టిక్ పక్కనే మ్యాజిక్ ఉంది కదా సో మ్యాజిక్ సెలెక్ట్ చేసుకోండి సో మ్యాజిక్లో కొంచెం మీటు లెఫ్ట్ సైడ్కి ఇలా స్క్రోల్ చేసేస్తే ఇక్కడ చూడండి హింట్ ఆఫ్ ఎల్లో హింట్ ఆఫ్ ఎల్లో సెలెక్ట్ చేసుకోండి ఇలా మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది కదా బట్ ఇది మనకు మళ్ళీ కలర్ రావాలంటే హింట్ ఆఫ్ ఎల్లో మీద మళ్ళీ ఒకసారి క్లిక్ ఇచ్చేసేస్తే ఇక్కడ త్రీ రౌండ్స్ ఉన్నాయి కదా సో త్రీ రౌండ్స్ క్లిక్ చేసి ఇప్పుడు కొంచెం ఫేడింగ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి సో ఫేడింగ్ వచ్చేసి నేను ఇది ఎయిటీన్ పర్సెంట్ పెట్టేసేస్తున్నాను అండ్ కొంచెం జూమ్ చేసుకొని ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో కొంచెం ఇప్పుడు జూమ్ చేసుకుంటున్నాను సో ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని ఈ సారీ ఒపాసిటీ నేను సిక్స్టీ పర్సెంట్ పెట్టేసేస్తున్నాను జస్ట్ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే సో కొంచెం జూమ్ అవుట్ చేసుకొని జస్ట్ వన్ టైం అప్లీ అప్లై చేసేయండి జస్ట్ వన్ టైం అప్లికేషన్ ఎందుకంటే ఆ బ్లాక్ది ఉన్నది ఏదైతే ఉందో అది పోవాలి ఒకసారి చేయలేకపోతే మళ్ళీ అది సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ అవుతుంది సో ఓన్లీ ఒకటేసారి లేపండి చెయ్యి లేపొద్దు చెయ్యి అండ్ ఇక్కడ హ్యాండ్స్ మీద బ్లాక్ కనిపిస్తే అది కూడా ఒకసారి అప్లై చేయండి ఇక్కడ కూడా ఒకసారి సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చేసాయండి సో ఇప్పుడు సగం ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పూర్తి ఎఫెక్ట్ రావాలంటే మళ్ళీ ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి మ్యాజిక్లోనే కొంచెం ఇటు లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేసేస్తే మూన్ లైట్ అనే ఆప్షన్ ఉంది కదా సో మూన్ లైట్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూన్ లైట్ మీద ఒకసారి క్లిక్ ఇచ్చేసి మళ్ళీ త్రీ రౌండ్స్ మీద క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు ఫేడ్ మళ్ళీ కొంచెం ఇంక్రీజ్ చేయండి సో కొంచెం మాత్రమే సో చూడండి కొంచెం మాత్రమే ఇది నేను అప్ టు ట్వంటీ పర్సెంట్ పెట్టేసేస్తున్నాను ట్వంటీ వన్ పర్సెంట్ సో ఇప్పుడు మళ్ళీ ఎరేజర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను కొంచెం జూమ్ చేసుకొని చీక్ మీద ఇక్కడ కొంచెం రెడ్డిష్గా అయిపోయింది కదా సో ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని చీక్ మీద కొంచెం ఇది ఎరేజ్ చేసేస్తున్నాను ఎందుకంటే అది మరీ రెడ్డిష్ బ్లాకిష్గా చేంజ్ అయిపోయింది సో ఈ మాత్రం సరిపోతుంది ఇంక కొంచెం ఇక్కడ నెక్ మీద కూడా నేను ఎరేజ్ చేసేస్తున్నాను సో ఈ మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ హ్యాండ్ మీద కూడా సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను అండ్ మళ్ళీ ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను సో ఇప్పుడు మనకు పిక్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు డైరెక్ట్ షే సింబల్ క్లిక్ చేసి సారీ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ పిక్చర్ ఆన్ యోర్ డివైస్ అని ఉంది కదా ఇది క్లిక్ చేసి గ్యాలరీలోకి సెలెక్ట్ చేసుకుంటే మనకు పిక్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను సో అది సేవ్ అవ్వలేదు యాక్చువల్గా పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసేయాలి సో నేను అది మర్చిపోయాను సో నాకు తెలిసి ఇందులోనే ఉంటుంది సో మీకు ఎడిట్ చేసుకోవాలి ఎలా ఎడిట్ చేసుకోవాలనేది అయితే అర్థమయ్యే ఉంటుంది సో ఇంకొకటి ఎడిట్ చేశానో అది చూడండి సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి యాజ్ వెల్ అస్ నా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ గాయస్